60 రూపాయల మధ్య 200 రూపాయలు అయిందా లేదా? దీనివల్ల నాసిరకం వచ్చిందా లేదా? మీ ఆరోగ్యం పోయిందా లేదా? దీనికి కారణం ఎవరు? ఈ క్యాన్సర్ గడ్డ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్రోల్ రేట్లు దేశంలో నెంబర్ వన్. ఈ క్యాన్సర్ గడ్డ వచ్చిన తర్వాత నిరుద్యోగంలో నెంబర్ వన్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. ప్రజాస్వామ్యాన్ని గొడ్డలి పొడితో దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అందుకే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నిన్న మొన్న నేను ఒక మాట అన్నాను, విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను. ఇతను బచ్చా కాదు, నేనే పొరపాటు పడ్డాను. నేను బచ్చా అన్నాను కాని ఆయన కూడా బాధపడుతున్నాడు. నువ్వు బచ్చా కాదు, నువ్వు బందిపోటువే. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బందిపోటుని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే 100,000 కోట్ల రూపాయలు దోచేశాడా లేదా అని అడుగుతున్నా. 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సాక్ష్యాలతో ఈడీ గాని సిబిఐ కేసు పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక, ఒకప్పుడు లారీ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 5,000, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఒకప్పుడు లారీ ఇసుక 5,000, ఇప్పుడు లారీ ఇసుక 50,000. ఎవడికి పోతా ఉంది 45,000 మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పెద్ద కుంభకోణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మధ్యంలో పెద్ద కుంభకోణం, రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేసి జననాసుడి బచ్చా అనేసరికి ఆయన తెగ బాధపడిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది కాకుండా నేను ఒకటే మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే మీరందరూ చూస్తే నేను గానీ